ఇది సగం ఎందుకు వచ్చింది మరి? ఇది ఫుల్ అయిందని ఆనందపడ్డావుగా? ఇప్పుడు చెప్పు సగం ఎట్లా, చెప్పు ఇది సగం ఎట్లా వచ్చింది? సగం వచ్చింది, ఫుల్ వచ్చింది. అట్లా ఎట్లా వస్తుంది? వస్తున్నారా? శంకర్ సార్ అంత ఫాస్ట్ గా మా చేయి నడవని నడవదు. నిన్ను షూట్ చేయొద్దని నువ్వు చెప్పినప్పుడు నాకు ఇంకా షూట్ చేయబుద్ది అవుతుంది శంకర్. నిన్ను ఏం కదా, కమింగ్ కమింగ్, నువ్వు వద్దు నన్ను చూపియకు అని అన్నప్పుడల్లా నాకు ఇంకా ఇంకా నిన్ను చూపియబుద్ది అవుతుంది. నీ చేతులు మాత్రమే చూపిస్తున్నా నేను, ఎంత ఫాస్ట్ గా తీస్తున్నావు చూడు. దీన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ కూడా పెట్టాను నేను, ఇలానే పెడతా వీడియో. తెలుసా శంకర్ ఎంత ఫాస్ట్ గా తీస్తున్నాను? పెట్టుకుందాం శంకర్, మక్క పుట్టలు ఫాస్ట్ గా ఒలిసి చేయడం అలాంటిది ఏమైనా. మళ్ళీ కత్తెందుకు మధ్యలో? అయ్యో పాయ 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 పాయ. మన చెట్టువి కదా, బాగా వచ్చినాయి. ఇంకా 20 ఉన్నాయా? ఏం చేద్దాం అనుకుంటున్నావు 20ని? కార్న్ రెసిపీ లేనా? ఈ 4 రోజులు హాలిడేస్ ఉన్నందుకు నాకు పిలుస్తా ఉన్నావు, ఏంటి చెప్పు. నువ్వు చేయి తీస్తే కదా నేను మిస్టేక్ వచ్చిందో లేదో చూసి చెప్పడం. బానే ఉంది కానీ ఇది ప్రింట్అవుట్ తీసి ఇచ్చిందండి, డ్రా చేసింది అనుకోకండి, ప్రింట్అవుట్ తీసిందే. యశ్వంత్ కలరింగ్ చేశాడు, కలరింగ్ ఎంత మంచిగా వచ్చింది ఈ బిల్డింగ్ లో. చెల్లక్కడ పడుకుంది కానీ ఎంత స్వీట్ ఉన్నది. అంటే నేను ఇచ్చిన తినొద్దా? ఇటు చూడు, స్వీట్గా ఉన్నాయి కదా. నీకు ఈ మధ్య అదేదో చేదు నోట్లో పెట్టినట్టు చేస్తున్నావు యశ్వంత్. ఏం స్వీట్ ఉన్నాడో, కొంచెం వస్తుంది నోట్లేదు కదా. వీడి మాటలు నమ్మకండి, కొన్ని నిజంగా చాలా స్వీట్ ఉంది. కొంచెం వస్తుంది మమ్మీ వేసుకో, కానీ కొంచెం అంటే జస్ట్ కొంచెం. వీడి మధ్య మారిపోయిందండి, నా వంటలు నచ్చట్లేవు, మా వంట మా కూరగాయలు నచ్చట్లేవు. శంకర్ ఈ మధ్య వీడు బాగా గుత్తొంకాయ కలవరిస్తుండు, రేపన్న వంకాయలు తీసుకొచ్చి గుత్తొంకాయ చేయాలి నాకు. ఈరోజు ఆల్రెడీ నైట్ అయిపోయింది, రేపు మార్నింగ్ చెప్పేస్తా. రేపు మార్నింగ్ చెప్పచ్చు, రేపు మార్నింగ్ అబ్బా కొరిపి ఎక్కట్టున్నాను. థ్యాంక్ యూ. రెండు వేస్తా ఈ కార్న్. ఇప్పుడు మేము ఎందుకు తెంపామంటే తోటలో నుంచి కార్న్ వడలు వేసుకుందామని తెంపాం. చల్ల చల్లగా ఉంది కదా వెదర్, కార్న్ వడలు అయితే బాగుంటుందని. సో అండ్ ఇక్కడ పచ్చిమిర్చి 1/3, 4 ఒక ఆనియన్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫస్ట్ దీన్ని కొంచెం ఒకసారి తిప్పుకొని కొంచెం క్రష్ అయిన తర్వాత అప్పుడు కార్న్ వేసుకుంటాను. ఇప్పుడు ఎలా ఆన్ చేయాలి? ఒక చేతితో ఫోన్ పట్టుకున్నా, ఒక చేతితో మిక్సీని పట్టుకున్నా, ఇలా ఆన్ చేద్దాం. ఇలా స్మూత్గానే పేస్ట్ చేసుకున్నానండి, ఇది కొంచెం స్మూత్గానే అయింది. సో ఇప్పుడు దీంట్లో మనం ఈ కార్న్ వేసి, కార్న్ని మాత్రం ఇంత స్మూత్గా కాదు కొంచెం కచ్చా పచ్చాగా పేస్ట్ చేసుకుందాం. ఇలా మొత్తం పేస్ట్ చేసుకున్నానండి. సో పేస్ట్ చేసుకున్న తర్వాత దీంట్లో నేను కొంచెం బైండింగ్ కోసం రైస్ ఫ్లవర్ వేసుకుంటా, సో దట్ అవి క్రిస్పీగా కూడా అవుతాయి. అండ్ కొంచెం కారం, పసుపు అండ్ కొంచెం ఉప్పు ఇవి వేసుకుంటానన్నమాట. సో వేసేటప్పుడు షూట్ చేయడానికి అవ్వట్లేదు, అందుకే ముందే చూపిస్తున్నాను. ఇంకేమైనా వేస్తే చెప్తాను. కొత్తిమీర వేసుకోవడం అని చెప్పానో లేదో గుర్తులేదండి, సో కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయింది, ఇప్పుడు మనం ఒక్కటి వేసుకుందాం. ఐ హోప్ ఇవి విరగొద్దని.
విరిగిపోతున్నట్టున్నావి. విరిగిపోతున్నా. ఇక్కడ మళ్ళీ ఇంకో వాయు వేసేసానండి. సో లైట్ లైట్గా అవుతున్నాయి. ఇవి ఎందుకు విరిగిపోతున్నాయో నాకు అర్థం అవ్వట్లేదు. అండ్ మీరు అడగదు అనుకోద్దు ఇంతకుముందు ఎప్పుడు చేయలేవా అని. చేసా కానీ ఎక్స్పర్ట్స్తో కలిసి చేసా, అంటే లక్ష్మాంతి గారితో కలిసి చేసాం అన్నమాట. ఇద్దరం కలిసి చేసాం ఒకసారి, బాగా వచ్చాయి ఆ రోజు. సో వచ్చాయి కదా అని చెప్పి నేను ఈరోజు చేస్తుంటే విరిగిపోతున్నాయి. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆల్మోస్ట్ ఇవే. ఇట్లా మా ఆయన 20 కాన్లు ఉన్నాయన్నాడుగా. ఇంకో 2-3 డేస్లో మనకి ఎట్లా 3 డేస్ హాలిడేస్. ఒకరోజు ఆంటీతో చెప్పిద్దాం. అవు మా తిరుగుట్లే అబ్బా కష్టం మీద ఇది కూడా తిప్పేసా. ఇది అయ్యేలోపు గ్రీన్ చట్నీ చేద్దాం. ఇక అవి విరిగి తిరిగి వచ్చినా కూడా చట్నీ లేదు తినబుద్ది కాదు. సో కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి దీంట్లో కొంచెం ఉప్పు వేసి ఒక తిప్పు తిప్పేస్తే చట్నీ ఇస్ రెడీ. కొంచెం వాటర్ కూడా పోసుకోవాలి. ఫిగర్ అవుట్ చేసేసానండి ఎందుకు అలా అయ్యిందో, నేను మీకు చూపిస్తాను. బికాజ్ మనం డీప్ ఫ్రై చేసామండి. సో ఇలా షాలో ఫ్రై చేసుకుంటే అలా విడిపోవట్లేదు, నీట్గా మంచిగా వస్తుంది చూడండి. సో ఇన్ని బాగా వచ్చాయండి. అండ్ ఒక 2-3 ఖరాబ్ అయిపోయాయి ఫస్ట్లో, స్టార్టింగ్లో ఎక్కువ డీప్ ఫ్రై చేస్తే, ఐ మీన్ ఆయిల్ ఎక్కువ పోస్ట్ చేస్తే. అండ్ ఇవన్నీ బాగా వచ్చాయి. అండ్ దిస్ ఇస్ గ్రీన్ చట్నీ. సో ఇప్పుడు వీళ్ళు టేస్ట్ చేయబోతున్నారు. అండ్ మీరు కూడా ఇలా షాలో ఫ్రై చేయండి, ఇలాంటి ప్యాన్ పెట్టి అలా డీప్ ఫ్రై చేయకండి, సరేనా? ఒక్క నిమిషం శంకర్. Let me check the crispy this thing.
రేటింగ్ ఇస్తున్నావు నాకు, హోటల్ పెడుతున్నా నేను అని రేటింగ్ ఇస్తున్నావు నాకు. అదే అయితే చట్నీ చాలా బాగుంది యశ్వంత్ ఏళ్ళు నాకుతున్నాడంటే చట్నీ బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసాడండి పొట్టోడు ఎట్లా మనకు రేటింగ్ ఇస్తున్నాడు, కానీ మంచిగా ఎంటర్టైన్ చేస్తుంటాడు. నన్ను నేను ఏది చేసి పెట్టినా ఇలానే నవ్వుతూ నవ్వుతూ తింటాడు. దిస్ ఇస్ రేటింగ్ బాస్. రేటింగ్ బాస్ 100% ఏంకి వెళ్తుందంటే థిక్నెస్ కి. అబ్బో సార్ మాస్టర్ షెఫ్ జడ్జ్ లా ఫీల్ అవుతున్నాడండి. సో దిస్ ఇస్ ఫర్ ద వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకోండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకేమైనా చెప్తారా సార్? బై బై. ట్రై దిస్ అండి, అన్ని కరెక్ట్ గానే కలిపానండి. డీప్ ఫ్రై చేయకండి, షాలో ఫ్రై చేయండి. ఓకేనా? ట్రై దిస్ రెసిపీ బెస్ట్ 100 out of 100. నేను డీప్ ఫ్రై చేసి రెండు మూడు కరాబ్ చేసుకున్నా, మీరు అలా కాకుండా షాలో ఫ్రై చేయండి స్టార్టింగ్ నుంచి. ఓకేనా? బాయ్.